ఖమ్మం పట్టణంలో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు మిగులు భూమి ఎన్ఎస్పీని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పేరిట వెనువెంటనే క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీనిని అత్యవసరం కింద పరిగణలోకి తీసుకుని క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్దేశించారు. సీఎం ఆదేశాలతో వెనువెంటనే ఆ భూమిని అప్పగించే ప్రక్రియను వేగరం చేయనున్నారు. టీఆర్ఎస్ లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసిన సండ్ర గత నెల 2వ తేదీన సీఎం కేసీఆర్ ను ప్రగతి భవన్లో కలుసుకున్న విషయం తెలిసిందే. ఆ సందర్భంగానే ఎన్ఎస్పీ స్థలాన్ని తన పేరిట క్రమబద్ధీకరించాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. నిజానికి ఖమ్మం పట్టణంలోని బురహానుపురం రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్ 98లో సుమారు 1000 గజాల్లో సండ్ర క్వార్టర్ విస్తరించి ఉంది. 2017లోనే దీనిని కూలగొట్టి భూమిని చదును చేసి ఉంచారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ విలువ గజం 5000 కాగా బహిరంగ మార్కెట్ విలువ గజం 50,000 రూపాయల పైనే. 24 ఏళ్లుగా ఇదే స్థలంలో ఉంటున్నందున భూమిని తన పేరిట క్రమబద్ధీకరించాలని అప్పట్లో సీఎం కేసీఆర్ ను సండ్ర కోరారు. తాజాగా సీఎం నిర్ణయంతో బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం 5 కోట్ల విలువ చేసే స్థలం 50 లక్షలకే సండ్రకు దక్కనుంది. ప్రభుత్వ భూములను మార్కెట్ విలువ ప్రకారం క్రమబద్ధీకరించడానికి వీలుగా 2014లో ప్రభుత్వం 59వ నెంబర్ జీవోను తెచ్చింది. దాంతో 10,000 గజాలను క్రమబద్ధీకరించాలంటూ అజయ్ దరఖాస్తు చేశారు. ఖాళీ స్థలాలను క్రమబద్ధీకరించడం కుదరదని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్ లో చేరగానే 10,000 గజాల స్థలాన్ని నామమాత్రపు ధరకు క్రమబద్ధీకరించారు. అదే ధరతో 1000 గజాల స్థలాన్ని తనకు అప్పగించాలని సండ్ర కోరారు. ప్రస్తుతం సండ్ర నుంచి ప్రత్యేకంగా దరఖాస్తు తీసుకున్నాకే భూమిని క్రమబద్ధీకరించే అవకాశం ఉంది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఆగుతారా లేక ప్రక్రియ పూర్తి చేస్తారా అనేది తేలాల్సి ఉంది.